హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టూడెంట్స్ అసలు బెస్ట్ లా కాలేజెస్ ఉన్నాయా లేదా అనే విషయాలు మనం చూద్దాము తర్వాత హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మీరు సిక్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బెస్ట్ లా కాలేజెస్ అనే వీడియో చూడండి దాని కంటిన్యూషన్ గా ఈ వీడియో అయితే ఉంటుంది అయితే నిజానికి మనము లా కాలేజెస్ లో చూసుకుంటే అన్ని బెస్ట్ కాలేజెస్ అండి అయితే చాలా మంది అడుగుతున్నారు మేము చాలా కష్టపడి చదివామండి టాప్ టెన్ లో మాకు ర్యాంక్స్ వచ్చాయి లేదా టాప్ హండ్రెడ్ లో ర్యాంక్స్ వచ్చాయి అందరిలాగే ఏ కాలేజ్ పడితే కాలేజీ లో ఎలా జాయిన్ అవ్వంటారు కాబట్టి ఏదో ఒక కాలేజీ మాకు సజెస్ట్ చేయండి అనేసి అయితే అంటున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో టాప్ ర్యాంకర్స్ కష్టపడి సంపాదించారు కాబట్టి కొన్ని ఒక రెండు మూడు కాలేజెస్ ఉన్నాయి అవి టాపర్స్ చదివే కాలేజెస్ అంటే ఎక్కువ మంది అందులో జాయిన్ అవుతా ఉంటారు కాబట్టి ఆ కాలేజెస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను సో ఈ సిక్స్ ఫ్యాక్టర్స్ ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా చూడండి మిగిలిన కాలేజెస్ లిస్ట్ వీడియోస్ కూడా చూడండి తర్వాత నిజానికి కాలేజెస్ ర్యాంకింగ్స్ అంటే నేను లాస్ట్ సార్లు కూడా చాలా సార్లు చేశాను కాబట్టి కొంతమంది అడిగారు మీరు దేన్ని బట్టి మీరు ర్యాంకింగ్స్ ఇస్తున్నారు మా కాలేజ్ బ్యాడ్ అని మీరు ఎందుకు చెప్తున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా నాకు రావడం జరిగింది కాబట్టి మనము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ర్యాంకింగ్స్ కానీ ఇది మంచి కాలేజ్ కానీ ఇది చెడ్డ కాలేజ్ కానీ అని చెప్పలేమండి చెప్పకూడదు కూడా నిజానికి మనం చూసినట్లయితే నేషనల్ వైడ్ గా కొన్ని ఉన్నాయి ర్యాంకింగ్స్ ఇచ్చేవి గవర్నమెంట్ అథారిటీస్ నేషనల్ న్యాక్ అంటారు ఎన్ఏఏఎసి కాబట్టి ఇక్కడ క్రెడిట్స్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి పాయింట్స్ ఇచ్చి అవన్నీ చేసి చేస్తారు తర్వాత మనకు ఎన్ఐఆర్ఎఫ్ కూడా ఈ నేషనల్ ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు కొన్ని మన కాలేజెస్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్ అలాగే వైజాగ్ ఇలా కాకపోతే మనకు మన లా సెట్ కి సంబంధించిన కాలేజెస్ మాత్రం అందులో ఉండదు ఎక్కడ ర్యాంకింగ్స్ ఉండదు గూగుల్లో చూపిస్తారు కానీ ఏవే ఫేక్ ఉంటాయి సో ఇవన్నీ కొంచెం కష్టమైన పని నేను చెప్పేది కూడా బెస్ట్ లా కాలేజెస్ అని మీరు డిసైడ్ చేయడానికి లేదు మీరు ప్రత్యక్షంగా కాలేజ్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి చూడండి అలాగే అక్కడ అన్ని కనుక్కోండి లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకరు ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక కాలేజ్ గూగుల్లో చూసి చాలా బాగుందని చెప్పి నేను అందులో పెట్టేసుకుంటానని చెప్పి డైరెక్ట్ గా కౌన్సిలింగ్ లో పెట్టేసేసుకుంది తర్వాత జాయినింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఎన్విరాన్మెంట్ ఏమీ బాగాలేదు తర్వాత ఏమీ ప్రశాంతంగా లేదు చాలా చండాలంగా ఉంది ఫొటోస్లో లో బాగుందని చెప్పి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో లో వెళ్ళిపోవడం అయితే జరిగింది కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా మీరు ఏదైతే కాలేజెస్ అనుకుంటున్నారో వాటి దగ్గరికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది నేను ఉండగలనా లేదా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా లేదా రూమ్స్ తీసుకోవాలంటే కొంచెం దూరం వెళ్ళాలా లేదా అనే విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది టోటల్ గా నా వీడియో అయితే బేస్ అవ్వకండి సో నేను జస్ట్ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తానంతే నాకున్న రెండు మూడు సంవత్సరాల పరిజ్ఞానాన్ని బట్టి ఫస్ట్ మనం సిక్స్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే ఇది లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్యాకల్టీ మనం చూడాలి రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతున్నాయ్ లేదా చూడాలి లైబ్రరీ ఉందా లేదా చూడాలి మూడ్ కోట్ ఉందా లేదా చూడాలి ఇంటర్న్షిప్స్ ఉన్నాయా లేదా చూడాలి ప్లేస్మెంట్స్ ఉన్నాయి లేదా చూడాలి సో ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఉండే ఫైవ్ కూడా అన్ని కాలేజెస్ లో ఉంటున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ లా కాలేజెస్ అన్నిట్లో తెలంగాణలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటున్నాయి అన్ని చోట్ల ఉంటున్నాయి క్లాసెస్ బాగానే జరుగుతున్నాయి లైబ్రరీస్ ఉంటున్నాయి అన్నీ జరుగుతున్నాయి సో ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి కొంచెము అటు ఇటుగా ఉంటాయి మ్యాక్సిమం ఉండదు కొన్ని మన నిన్న ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది వాళ్ళకి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం అయితే జరిగిందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నైంటీ పర్సెంట్ కాలేజెస్ లో అయితే ప్లేస్మెంట్స్ ఉండవు ఎందుకంటే కాళ్ళుగా మనము అడ్వకేట్స్ ట్రైనింగ్కి వెళ్ళిపోతాము ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతాము అలా అలా వెళ్ళిపోతాం తప్ప కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకునేంత సీన్ చాలా కాలేజెస్ కి అయితే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా చూడండి అయితే మేము చాలా మంది అడుగుతున్నారు మేము చాలా కష్టపడి చదివామండి టాప్ హండ్రెడ్ లో మాకు ర్యాంక్స్ వచ్చాయి లేదా టాప్ టెన్ లో ర్యాంక్స్ వచ్చాయి మేము కూడా అందరిలాగే ఏ ఏ కాలేజీలో అయితే ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా మాకంటూ ఏదైనా కాలేజెస్ ఉన్నాయా టాపర్స్ కి అనేసి అయితే అడుగుతున్నారు సో ఇప్పుడు టాపర్స్ అంటే నేను డిసైడ్ చేయట్లేదు చాలా మంది జాయిన్ అయ్యారు ఈ రెండు మూడు సంవత్సరాలు చూసినట్లయితే టాపర్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు అనేది నేను కొంచెం కనుక్కోవడం జరిగింది సో వాళ్ళు ఏ కాలేజెస్ లో జాయిన్ అయ్యారో అది మీకే చెప్ప అది మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ లిస్ట్ ఏంటో చూద్దాము ఒక ఐదు కాలేజెస్ ఉన్నాయండి ఫస్ట్ మనం చూసినట్లయితే త్రీ ఇయర్స్ కాలేజ్ కాలేజెస్ ఫర్ టాపర్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఏయూ అండి ఆంధ్ర యూనివర్సిటీ దీని గురించి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది స్టడీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూడండి తర్వాత ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉందండి శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడ సో చాలా మంది టాపర్స్ ఏయూలో కొంచెం దూరం అవుతుంది అనుకున్న కొంచెం వాళ్ళకి ఏదన్నా అనుకున్నా సరే నెక్స్ట్ జాయిన్ అయ్యింది ఎందులో అంటే సిద్ధార్థ లా కాలేజ్ లో అండి సిద్ధార్థ లా కాలేజ్ లో చాలా మంది టాపర్స్ అనే వారు జాయిన్ అవుతారు ఫస్ట్ ఏయు తర్వాత సిద్ధార్థ ఈ రెండే టాప్ లో ఉన్నాయి అయితే టాపర్స్ జాయిన్ అయ్యేది తర్వాత ఇంకా ఉమెన్స్ కేటగిరీకి వచ్చేటప్పటికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతా ఉంటారు టాపర్స్ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా టాప్ త్రీలో అవే ఉన్నాయండి తర్వాత ఎస్కే క్యాంపస్ లో క్యాంపస్ కూడా అంతగా మనకు బయటకైతే పాజిటివ్ గా మనకైతే రాలేదు కానీ బానే ఉంటది ఈ కాలేజీకి సంబంధించి కూడా నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా నాకు త్వరలో వస్తుంది ఆ కాలేజ్ కూడా ఇంటర్వ్యూ చూసి మీరు డిసైడ్ అవ్వండి సో ఎస్కేయు క్యాంపస్ అంటే ఇది గవర్నమెంట్ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజ్ ఆఫ్ లా ఇది కూడా గవర్నమెంట్ క్యాంప్ సో కాబట్టి లాస్ట్ ఇయర్ కొంచెం వాలిడేట్ అయిపోయిందని మనకు స్పాట్ అడ్మిషన్స్ లో అవైలబిలిటీ వచ్చింది ఇది ఈ సంవత్సరం మామూలుగా రెగ్యులర్ గా కాలేజెస్ లిస్ట్ లో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇవి ఇవి ఇది కూడా గవర్నమెంట్ కాలేజె సో గవర్నమెంట్ ఎందుకు పెట్టామంటే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ అనేది అటెండెన్స్ కంపల్సరీగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అలౌ అనమాట అందుకనే చాలా మంది ఎవరైతే మేము రెగ్యులర్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కాలేజెస్ లో జాయిన్ అవుతారు ఇది ప్రైవేట్ కాలేజెస్ ఇద్దర్థాల కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ గా వచ్చే వాళ్ళనే ముందు జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు నువ్వు రెగ్యులర్ గా వస్తేనే రా లేకపోతే మేము జాయిన్ చేసుకోమని గా చెప్పేస్తారు ఎందుకు ఈ టాప్ కాలేజెస్ అయ్యా అంటే రెగ్యులారిటీ వాళ్ళు మిస్ అవ్వరు ఖచ్చితంగా అటెండెన్స్ అనేది వాళ్ళు చూస్తారండి సో ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి రెగ్యులారిటీని చూసేవి కానీ నైన్టీ పర్సెంట్ కాలేజెస్ పెద్ద అటెండెన్స్ గురించి అంతగా పట్టించుకోరు కానీ సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలంటారు కానీ కొంచెం మేనేజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవి మాత్రం అసలు ఒప్పుకోరండి ఏయూ కానివ్వండి సిద్ధార్థ కానివ్వండి పద్మావతి కానివ్వండి ఎస్కేయు క్యాంపస్ కానివ్వండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది సో అండి టాపర్స్ జాయిన్ అయ్యే కాలేజెస్ తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి మనము ఒకసారి లిస్టు మనం చూసుకున్నట్లయితే లిస్ట్ లో మనం చూసినట్లయితే తిరుపతి కాలేజెస్ ఉన్నాయండి తిరుపతిలో కూడా అన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ అనేది చాలా బెస్ట్ అనేసి చాలా మంది చెప్తా ఉంటారు ఇప్పుడే నేను కనుక్కున్నాను సో మాకు పీపీటీ ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చి మాకు కాలేజెస్ లో అయితే చెప్తున్నారు హాస్టల్ ఫెసిలిటీ ఉంది సో ఇవన్నీ చాలా బాగుంటుంది అని చెప్పి ఈ కాలేజ్ గురించి అయితే నాకు చెప్పడం జరిగింది సో తిరుపతిలో ఉండేవాళ్ళు మిగిలిన అన్ని అనంత కాలేజీలు కూడా మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఆ కాలేజ్ కూడా పర్వాలేదు అన్నారు ఈశ్వర్ రెడ్డి కూడా పర్వాలేదు అన్నారు సో అంతా మాక్సిమం బా బానే ఉంటుందండి మనము ఏం చూడాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనమే చదువుకోవాలి తప్ప ఎవరో దగ్గరుండి వచ్చి మనకు ఏబిసిడీలు రాయించినట్లు అన్ని రాయించి అన్నీ చెప్పరు సో ఒక లెక్చరర్స్ ఎక్కడైనా చూడండి ఒక ఆ పావు గంటే అరగంటే చెప్పేసి వెళ్ళిపోతారు మిగిలినంతా మనమే బుక్స్ రిఫర్ చేసుకోవాలి లైబ్రరీస్కి వెళ్ళాలి న్యూస్ పేపర్స్ చదువుకోవాలి ఆర్టికల్స్ చదవాలి ఐపీసీ సెక్షన్స్ మనమే చూసుకోవాలి ఎక్కువగా మనమే ఎక్కువగా చదువుకోవాలి మీరు ఎక్కడైనా చూడండి కాబట్టి అన్నీ మంచి కాలేజెస్ ఏనండి మీకు దగ్గరగా ఏదైతే కాలేజెస్ ఉందో ఆ కాలేజెస్ ఒకసారి వెళ్ళి ఎన్విరాన్మెంట్ బాగున్నట్లయితే మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు అంటే టాపర్స్ అయితే ఇంకా వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళందరూ మీకు దగ్గరలో ఉండే కాలేజెస్లో అయితే జాయిన్ అయిపోండి తర్వాత తిరుపతిలో ఇంకా శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ ప్రైవేటు ఇవి కూడా ఉన్నాయి తర్వాత విశాఖపట్నంలో కూడా మనకు అన్ని బాగానే ఉంటాయి ఎన్బిఎం కాలేజ్ స్టూడెంట్ కూడా మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాము ఎన్విపిలో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు నెంబర్ మిస్ అయింది మళ్ళీ కనుక్కుంటాను నేను తర్వాత విశాఖ లా కాలేజ్ ఎన్ ఎన్బిఎమ్ ఎన్విపి ఫస్ట్ పెట్టుకోండి మిగిలిన విశాఖ ఆల్ సైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వర్సులో అయితే పెట్టుకోండి సో మాక్సిమం అన్ని అన్ని కాలేజెస్ సంబంధించి ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుంటాను నేను పర్వాలేదండి అన్ని బానే ఉన్నాయి తర్వాత మెయిన్ గా డిఎన్ఆర్ లా కాలేజ్ భీమవరం ఇది కూడా బాగుంటది నేను చదువుకున్న కాలేజ్ కాబట్టి కాలేజ్ కూడా బానే ఉంటదండి తర్వాత రాజమండ్రిలో జిఎస్కేఎం లా కాలేజ్ కొంచెం ప్రిఫర్ చేయండి వేరవల్లి కూడా పర్వాలేదు హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వేరవల్లి చూడొచ్చు జిఎస్కేఎం మనకు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది వేరవల్లిలో కూడా ఉన్నారు సో జిఎస్కే ఏం చూసుకోండి తర్వాత మచిలీపట్నం మనం చూసినట్లయితే డిఎస్ఆర్ హిందూ కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఒంగోలు ఇందిర ప్రియదర్శిని లా కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటుంది మన కూడా ఉన్నారు అలాగే పుత్తూర్ కేకేసి కాలేజ్ ఆఫ్ లా ఇది కూడా బాగానే ఉంటుంది అండి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఇది కూడా చూసుకోవచ్చు అలాగే శ్రీకాకుళం ఎంపీఆర్ లా కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటుంది మహాత్మారావు కూలీ కాలేజ్ ఇది కూడా ఇంటర్వ్యూ వస్తుంది త్వరలో తర్వాత మార్కాపూర్ ఎన్ఎస్ లా కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటుంది దగ్గర వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు తర్వాత కడప శ్రీ బాసిరెడ్డి కాలేజ్ బసవరామ తారకం పర్వాలేదండి హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేయచ్చండి అయితే ఈ కడప కర్నూలు విషయాలకు వచ్చేటప్పటికి కొంచెము నాకైతే నెగిటివ్ కామెంట్స్ నేనైతే ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు మాకు ఎగ్జామ్స్ టైంకి జరగట్లేదు తర్వాత రిజల్ట్స్ కూడా టైంకి రావట్లేదు దీని మీద కొంచెం మీరు యాక్షన్స్ తీసుకోవాలని నాకు పెట్టారు మెయిల్స్ తర్వాత ఒకటే తప్ప నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసి చూడలేదు లేదా అంత తెలియదు దగ్గరుండే వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఎలా జరుగుతుంది ఏంటని సో వీలైతే దీని గురించి కూడా మనం ఎవరైనా రెడీగా ఉంటే చేద్దాము ఇంటర్వ్యూ చేద్దాం ప్రసన్న లా కాలేజ్ కూడా పర్వాలేదు అనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే కాకినాడలో పిఎస్ రాజు పర్వాలేదు రాజీవ్ గాంధీ కూడా పర్వాలేదు ఈ ఇంటర్వ్యూస్ కూడా త్వరలో వస్తే రావచ్చండి ఇవి కూడా పర్వాలేదు చూస్ చేసుకోవచ్చు తర్వాత అనంతపురంలో చూసుకున్నట్లయితే ఎస్కే యూ క్యాంపస్ ఉంది అలాగో విజయనగర లా కాలేజ్ కూడా ఉంది ఇంకా హైయెస్ట్ ర్యాంక్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు టూ సెవెంటీ ఉన్నాయి కాబట్టి అక్కడ చూస్ చేసుకోవచ్చు ఇది కూడా బానే ఉంటదండి తర్వాత చిత్తూరులో చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ కూడా బానే ఉంటుంది తర్వాత అనకాపల్లిలో చూసుకున్న ఈ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది తర్వాత విజయవాడ విడి సిద్ధార్థ టాప్ కాలేజెస్ కాబట్టి అందులో కూడా మీరు చూసుకోవచ్చు నెల్లూరు విఆర్ లా కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటదండి పర్వాలేదు ఇప్పుడే నేను మాట్లాడాను ఇక్కడ ఉండే స్టూడెంట్ తో బాగానే ఉందని చెప్పారు సో కాబట్టి ఇదనమాట కాలేజెస్ లిస్ట్ ఒకసారి చూసుకోండి నేను మెయిన్గా టాపర్స్ టాపర్స్ గురించే చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళు కష్టపడి కొంచెం టాప్ టెన్ వచ్చింది కాబట్టి కొంచెం ముందు చూసుకునే కొంచెం బాగుంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను కూడా నార్మల్ లోనే చదివాను ఆ కాలేజ్ కూడా బాగుంది భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ కూడా బాగుంది తర్వాత గుంటూరులో ఏసీ జేసీ కాలేజెస్ బాగానే ఉంటాయి వైజాగ్ లో కాలేజెస్ బాగుంటాయి తిరుపతి కాలేజెస్ లో బాగుంటాయి తర్వాత అన్ని కాలేజెస్ బానే ఉంటాయండి ఎక్కడైనా సరే మనమే వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది టాపర్స్ ఏంటంటే కొంచెము వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ముందు పెట్టడం అయితే జరిగింది సో ఇదనమాట అన్ని కవర్ అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే నేను హైయెస్ట్ ర్యాంక్స్ వాళ్ళ గురించి చెప్తాను అన్నాను కాబట్టి హయ్యెస్ట్ ర్యాంక్స్ పెద్దగా ఏమి లేదు ఎవరికైతే నాలుగు ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయో త్రీ ఇయర్స్ ఎల్ వాళ్ళు ఎక్కువగా సీట్స్ ఉండే కాలేజెస్లో ఫోకస్ చేయండి సో ఎక్కువ సీట్స్ ఎందులో ఉన్నాయని మీరు ఒకసారి లిస్ట్ చూసుకోండి మన వెబ్సైట్లో కూడా ఈ పిడిఎఫ్ ఇచ్చేసాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ లో చూసినట్లయితే హానర్స్ లో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఎనిమిది దాదాపుగా ఐదు వందల సీట్లు అక్కడ ఉండడం జరిగింది ఈశ్వర్ రెడ్డి కాలేజీలో రెండు వందల పదహారు అనంత కాలేజీలో రెండు వందల పదహారు హైయెస్ట్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది సో నాలుగు వేల ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా నేను ఏయూలో జాయిన్ అవుతానంటే వాళ్ళకి సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి కాబట్టి హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు హైయెస్ట్ సీట్స్ కాలేజెస్ లో ఉన్నాయో అక్కడ జాయిన్ అవడానికి అయితే ట్రై చేయండి సో ఇదనమాట నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్